హాయ్ హలో నమస్తే అందరికీ మేము కిచెన్ బ్యాగ్ స్ప్లాష్ చేసాము డిఐవై ప్రాజెక్ట్ హోప్ ఈ వీడియో మీకు హెల్ప్ అవుతుంది అని షేర్ చేస్తున్నాము దానికోసం ఫస్ట్ కిచెన్లో ఉన్న అవుట్లెట్స్ అన్నీ వాటి ప్లేట్స్ తీసేసాము దాని తర్వాత కౌంటర్ టాప్ పైన ఇలా ట్రాష్ కవర్ స్ప్రెడ్ చేసుకున్నాము థిన్ మోటార్ ఇంకా గ్రౌట్ ఏది పడ్డా క్వార్స్ కౌంటర్ టాప్ పాడవుతుందని ముందుగా ఇలా జాగ్రత్త పడ్డాము ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మేము వైట్ గ్లాస్ టైల్స్ తీసుకున్నాము ఫోర్ బై ట్వెల్వ్ సైజు మిల్కీ వైట్ అండ్ కొన్ని బ్లూ టైల్స్ తీసుకున్నాము మా కిచెన్ కలర్ బ్లూ అండ్ వైట్ సో వాటికి మ్యాచ్ చేద్దామని ఇలా టూ కలర్స్ తీసుకున్నాము నెక్స్ట్ టైల్ మోటార్ తీసుకున్నాము వైట్ కలర్ ప్యూర్ వైట్ ఐ మీన్ మా గ్లాస్ టైల్కి సూట్ అయ్యేలా అండ్ వాళ్ళు మెన్షన్ చేసిన ప్రపోషన్లో ఇలా వాటర్ మిక్స్ చేశాము ఆ టైల్ మోటార్లో ఇలా సింగిల్గా టైల్కి అప్లై చేసుకున్నాము మోటార్ ఫస్ట్ దాని తర్వాత దాని వాల్కి స్టిక్ చేసాము అండ్ నీట్గా ఇలా పెట్టేశాము పైన కొంచెం మోటార్ అంటితే తుడిచాము అంటే కొంచెం జాగ్రత్త పడ్డాము పోతుందో లేదో అని బట్ అది ఈజీగానే పోతుంది అంత భయపడాల్సిన అవసరం లేదు అండ్ నెక్స్ట్ మేము మోటార్ని వాల్కి పెట్టడం స్టార్ట్ చేసాము ఇలా వాల్కి పెట్టేసి దానిపైన టైల్ పెట్టాము ఎందుకంటే లైక్ ఎక్కువగా స్ప్రెడ్ చేస్తే డ్రై అవుతుందనే భయంతో ఫస్ట్ టైల్కి పెట్టాము ఇలా చూద్దామని మళ్ళీ వాల్కి పెట్టి ఇలా టైల్ స్టిక్ చేస్తే కూడా బాగా స్టిక్ అయింది మీ ఇష్టం ఉన్నట్టు చేసుకోండి అంటే బట్ ఒకటి ఇలా చూసుకోండి ప్రపోర్షన్ ఆఫ్ మోటార్ ఈక్వల్గా ఉండాలి ప్రతి టైల్కి కొంచెం ఎక్కువ తక్కువ వస్తే ఒకటి ముందుకి ఒకటి వెనక్కి వచ్చి ఆ ఈవెన్నెస్ పోతుంది లుక్ బాగోదు ఇలా పెట్టేసుకున్నాము దాని తర్వాత సెకండ్ లైన్ బ్లూ స్టార్ట్ చేసాము అది కూడా స్మూత్గా అయిపోయింది అక్కడ అవుట్లెట్స్ ఏమి అడ్డు రాలేదు దాని తర్వాత స్టవ్ కింద ఇలా పైలప్ చేసుకున్నాము ఒకదానిపైన ఒకటి స్టిక్ చేసాము అది కూడా ఈజీ అయిపోయింది ఏం అడ్డు రాలేదు సో మాకు ఇలా అయిపోయింది నెక్స్ట్ అవుట్లెట్స్ దగ్గర చేయాలి అంటే సింగిల్గా పెట్టేవన్నీ ఇటు సైడ్ కూడా పెట్టేసాము అది కూడా ఈజీగా అయిపోయింది అండ్ విండో కింద సింగిల్ సింగిల్ టైల్స్ పెట్టేశాము వైట్ టైల్స్ అంటే కొద్దిగా గ్యాప్ వచ్చింది విండోకి టైల్కి మధ్యలో మీరు చూస్తున్నారుగా బట్ అది వదిలేసాము ఇంకా చిన్న టైల్స్ ఏం పెడతాంలే అనేసి ఒకటి సింగిల్ది పెట్టేసుకున్నాము నెక్స్ట్ మేము కటింగ్స్ కోసం వెడ్సా తెచ్చుకున్నాము హార్బర్ ఫ్రేట్లో చాలా సింపుల్గా అయింది వర్క్ దీంతో హార్బర్ ఫ్రీట్లో సమ్ ఫిఫ్టీ సెవెన్ డాలర్స్ ఎంతో స్పెండ్ చేసి వెట్సా తెచ్చుకున్నాము దానికి తగ్గట్టు గ్లాస్ టైల్ కట్ చేసే బ్లేడ్ తెచ్చుకున్నాము బ్లేడ్ మాత్రం మీరు మంచిగా చూసి తెచ్చుకోండి మీరు సబ్వే టైల్ పెట్టుకుంటున్నారా గ్లాస్ టైలా ఇంకోట ఇంకోట దానికి సూట్ అయ్యే గ్లాస్ సారీ బ్లేడ్ మాత్రం తెచ్చుకోండి దానితో వర్క్ చాలా ఈజీ అవుతుంది లేదంటే టైల్స్ చిప్ అవుతాయి వెనకాల ఆ వైట్ లేయర్ పోతే కూడా గ్లాస్ టైల్ లుక్ బాగోవు అండ్ దాని తర్వాత ఇలా సెట్ చేసుకున్నాము ఆ కట్ చేసిన హాఫ్స్ ఇంకా అవుట్లెట్స్ దగ్గర వాటికి సెట్ అయ్యేలా అన్ని కట్ చేసి అండ్ గ్రౌట్ అప్లై చేసాము ఇలా మేము చాలా తక్కువ గ్యాప్స్ ఉంచుకున్నాము టైల్స్ మధ్యలో మాకు కావాల్సింది ఇలా అందుకే ఇలా చేసుకున్నాము మీకు కావాల్సి ఎక్కువ గ్యాప్స్ పెట్టుకొని ఎక్కువ గ్రౌట్ ఫీల్ చేసుకోండి సో ఫైనల్లీ ఆఫ్టర్ ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ గ్రౌట్స్ క్లీనప్ సారీ క్లీన్ క్లీనప్ చేసాము ఇలా అవుట్ అయింది మా కిచెన్ ఫైనల్గా అండ్ సీలెంట్ అప్లై చేసుకోండి లైక్ మోల్డ్ ఏది ఉండకుండా ఉంటుంది గ్రౌడ్స్లో అండ్ కలర్ చేంజ్ అవ్వదు ఆ గ్రౌడ్ దగ్గర హోప్ ఈ వీడియో మీకు హెల్ప్ అవుతుంది డిఐవై చేసుకోవడానికి మీకు నచ్చిన కలర్స్ నచ్చిన టైల్స్ తెచ్చుకోండి వెట్ ఆ తెచ్చుకోండి బ్లేడ్ అండ్ ఆ టైల్ మోటార్ అండ్ గ్రౌడ్ కూడా చాలా ఇంపార్టెంట్ ఆ కలర్ బ్లెండ్ అవ్వ అయ్యేలా చూసుకోండి మీ టైల్స్కి Thanks for watching the video.